ఆకలితో ఉన్నవారికి పట్టడన్నం పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్. సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. మానవ సేవే మాధవ సేవని బోధించినాడు ఒక బాబా. ఆ సత్వమూర్తి శ్రీ సాయి బాబా షిరిడిలోన ఉన్న షిరిడి సాయి బాబా. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్పడం జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్నవారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. సమర్థ సద్గురు సాయినాథుడి ఆదేశంతో మనం ప్రారంభించుకున్న సాయి భోజన్ కార్యక్రమం నిజంగా ఒక అద్భుతం. ఆపన్నులకు అన్నార్థులకు ఆ తండ్రి పేరు మీద భోజనాన్ని అందించడం ముఖ్య ఉద్దేశం. అందులో భాగంగా 26 ఆగస్టు ఈరోజు సాయి భోజన్ని అందిస్తున్నవారు బెంగళూరు వాస్తవ్యులు చంద్రశేఖర్, అలాగే సత్యవతి, కావ్య, సౌమ్య, శ్రీనివాస్, పర్విత కుటుంబ సభ్యులు ఈ సాయి భోజన్ అందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ సాయి భోజన్ను ఆయన కీర్తిశేషులు చంద్రశేఖర్ గారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా వారు పరమపదించారు. సద్గతి వారికి లభించాలని, ఆత్మశాంతి కలగాలని, ఆ తండ్రి కృప వారి కుటుంబంపై చల్లగా ఉండాలని, ఆత్మస్థైర్యాన్ని వారికి అందించాలని, వారి వంశాన్ని వృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా నేను బాబాను అభ్యర్థిస్తూ వారిని ఆశీర్వదిస్తూ ఉన్నాను. నా భక్తుని ఇంట అన్న వస్త్రమునకు లోటు రానియను. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. మీ భారములు నాపై పడవేయుడు, నేను మోసెదను. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. నేను ఉండగా భయమేలా. అల్లా మాలిక్, అల్లా అచ్చకరేగా. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, రాజాదిరాజ, యోగిరాజ, పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథుడు మహాసమాధి చెంది 100 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. 100వ పుణ్యతిథి సందర్భంగా ద్వారకా మాయిలో సెప్టెంబర్ 6, 7, 8 తారీఖులలో మహాప్రసాద వితరణ జరగబోతున్నది. ఈ అద్భుతమైన మహాయజ్ఞములో మీరందరూ పాలు పంచుకొని ఆ సాయినాథుడి కృపకు పాత్రులు కావలసిందిగా కోరుతూ ఉన్నాను. ఆకలితో ఉన్నవారికి పట్టడన్నము పెడితే అది నాకే చెందుతుంది. అల్లా మాలిక్, అల్లా అచ్చకరిగా.